రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పంట బీమా చెల్లించకుండా రైతులను మోసం చేస్తుందని ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో జెండా సెంటర్ నుండి పిఎస్ఈఎస్ రైతు భరోసా కేంద్రం వరకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు శేరసపల్లి నాగేశ్వరరావు బెక్కవోలు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పంట బీమా చెల్లించకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్మిన 40 నుండి 45 రోజుల వరకు డబ్బు రైతుకు అందని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కరి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, కుతుకులూరు పీహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు రాయుడు రామచంద్రరావు, మోహన్, గుండం శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు సూర్యనారాయణ, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం నిరాసక్తతో వ్యవహరించడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయింది. ఏదైతే 2020లో జూలై నుంచి అక్టోబర్ వరకు 4 దఫాలుగా వచ్చిన తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే 2019 రబీ కానీ 2020 ఖరీఫ్ కానీ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని ప్రకటించడం, కానీ బాధ్యతారాహిత్యంగా దాని ప్రీమియం కట్టకపోవడం వలన ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వల్ల ఈ విధమైన కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కనీసం ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా ప్రభుత్వం చేయడంలా దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రైతులకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే రైతు కోసం అనే కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించాలనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే పందలపాకలో ఉన్న పిఎస్ఈఎస్ దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పడం జరిగింది. మన నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరైతే ఈ రోజుని మరి రైతులకి చెల్లించవలసినటువంటి అమౌంట్ని మరి రాష్ట్ర వ్యాప్తంగానే చాలామందికి ఇంకా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. అనపర్తి నియోజకవర్గం చూస్తే రైతులకి ఏ విధమైనటువంటి చెల్లింపులు చేయలేదు. ఏదో ఆన్లైన్ అంటున్నారు, రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు, మళ్ళీ సచివాలయానికి తిరగటం, ఈ రకంగా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అనేక నిబంధనలు పెట్టి రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మరి గతంలో మరి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈనాడు